అందరు నమస్కారం. ఫస్ట్ ఆఫ్ ఆల్ నిన్న రాత్రి ఒక హైదరాబాద్లో ఒక 10 స్క్రీన్స్ కానీ ఇంకా వైజాగ్, విజయవాడ, రాజమండ్రి, ఇంకా పాట్నా, ఇంకా బాంబేలో ప్రీమియర్ షోస్ వేసాం ఈ సినిమాకి. అండ్ రాత్రి నుంచి కామన్ ఆడియన్స్ దగ్గర నుంచి చాలా మంచి రెస్పాన్స్ వచ్చింది ఈ సినిమా మీద. ఐ మీన్ డెఫినెట్లీ యూనో ఇందాక డైరెక్టర్ చెప్పినట్టు దేశభక్తి, ఎమోషన్ అన్నీ చాలా బాగా వర్కౌట్ అయ్యాయని చెప్పారు. అండ్ డెఫినెట్గా ఒక 2-3 చోట్ల సినిమా స్లోగా స్టార్ట్ అయింది. ఏంటి అంటే అంటే ఈ కైండ్ ఆఫ్ కొత్త బ్యాక్డ్రాప్లో సినిమా తీసినప్పుడు ఆ సెటప్ నీట్గా ఎస్టాబ్లిష్ చేయడానికి కొంచెం టైం పడుతుంది. ప్లస్ ఇది ఒక ఆపరేషన్ బేస్డ్ ఫిల్మ్ అవ్వడం వల్ల ఫస్ట్ ఒక 20-30 మినిట్స్ క్యారెక్టర్స్ ఎస్టాబ్లిష్ చేసి కరెక్ట్గా ఎక్కడైతే ఆ పుల్వామా దాడుల్ని చూపించామో సినిమాలో అక్కడి నుంచి ఆ ఇంటర్వెల్ వరకు సీక్వెన్స్ చాలా బాగుందని చెప్తాను. ఎస్పెషలీ ఇంటర్వెల్ గురించి కానీ క్లైమాక్స్ 20-30 మినిట్స్ గురించి యూనో చాలామంది దగ్గర నుంచి చాలా మంచి రెస్పాన్స్ వచ్చింది. అండ్ అంటే ఇలాంటి సినిమాకి నాకు ఫస్ట్ నుంచి తెలిసిన విషయం ఏంటంటే ఒక కమర్షియల్ సినిమాకి ఇలా డిఫరెంట్ కాన్సెప్ట్ ఉన్న సినిమాకి యూనో డెఫినెట్లీ ఆడియన్స్కి ఒక మౌత్ టాక్ అనేది చాలా ఇంపార్టెంట్ ఇలాంటి సినిమాకి. అంటే టిపికల్ కమర్షియల్ సెటప్స్ ఉండే స్టోరీ కాదు ఇది. బట్ దేశభక్తి అనే ఒక ఎమోషన్ని నిజంగా రాత్రి షోస్ నుంచి పొద్దున్న చూసిన వాళ్ళందరి వరకు చాలా బాగా వెళ్తుంది. అండ్ డెఫినెట్గా మేము సినిమా చేసినప్పుడు మా ఉద్దేశం ఏంటంటే యూత్కి, యంగ్స్టర్స్కి, ఎస్పెషలీ పిల్లలకి కానీ ఫ్యామిలీస్ కానీ సినిమా యూనో ఇది ఒక ఫ్యామిలీ ఎంటర్టైనర్ కాకపోయినా ఒక హోల్ ఫ్యామిలీతో కూర్చొని చూసే ఒక మంచి పాజిటివ్ సినిమా ఇది. మన జవాన్ల గురించి, మన సైనికులు వాళ్ళు చేసే వాళ్ళ కరేజియస్ టేల్స్ గురించి, వాళ్ళు చేసే ఎన్నో సాక్రిఫైసెస్ గురించి ఈ సినిమాలో ఒక మిషన్ ద్వారా మేము చూపించడం జరిగింది. అండ్ వీటికి వచ్చిన రెస్పాన్స్కి వి బిన్ వెరీ 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 హ్యాపీ. అండ్ అంటే మేము ఇంకా ఉద్దేశం ఏంటంటే సాయంత్రం నుంచి ఇంకా బాగా అందుకుంటుందని ఒక కాన్ఫిడెన్స్తో ఉన్నాం మేము అందరం. థ్యాంక్ యూ.